ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కూటమిగా కట్టి ముందుకు నడుస్తున్నాయి. ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగబోతున్నాయి. 2024లో అధికారం దక్కించుకోబోతోంది అనేది ఆ కూటమి నుంచే వినిపించిన ఒక మాట. అయితే ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ కీలక నిర్ణయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇది నా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేశారు అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఆ కీలక నిర్ణయం ఏంటి, ఏంటి ఆయన నా వల్ల కాదని చేతులు ఎత్తేశారు అనేది ఒకసారి డీటెయిల్గా చూస్తే కనుక, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సరైన అధ్యక్షులను నియమించాలి అని చెప్పి కసరత్తులు చేస్తుంది. ఈ సందర్భంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ ఎంపీల్లో ఒకరైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలి అని చెప్పి డిసైడ్ అయింది ఒక ఎంపీని. ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అధ్యక్షుడి పదవి భర్తీ చేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకుల పేర్లు చాలానే బయటకు వస్తున్నాయి. ఆ లిస్ట్ ఏంటని చూసుకుంటే కనుక విష్ణుకుమార్ రాజు, అలాగే పురంధరేశ్వరి గారు, అలాగే ఎమ్మెల్సీలు పిపిఎన్ మాధవ్, అలాగే సోము వీర్రాజు, బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి, ఇలా చాలా లిస్టే ఉంది. లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఎవరికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తమకి అధ్యక్ష పదవి దక్కితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. అయితే ఇదే టైంలో అధిష్టానం మాత్రం ఏపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో తొందర పడకుండా ఒక ఆలస్యమైనా సరే ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తుందంట. ఆ అయ్యి నేపథ్యంలోనే ఒక సమర్థుడైన నాయకుని ఎంపిక చేయాలి అనేది. ఎందుకంటే గతంలో లాస్ట్ టైం సార్వత్రిక ఎన్నికల ముందు కన్నా లక్ష్మీనారాయణ గారిని ఎంపిక చేశారు బీజేపీ అధ్యక్ష పదవికి. ఎందుకంటే ఆయన కాపు సామాజిక వర్గం నేత కాబట్టి. ఇక్కడ ఎందుకు గత ఎన్నికల ముందు డెసిషన్ తీసుకున్నారు అంటే కనుక, అప్పట్లో వైసీపీ కంప్లీట్గా రెడ్డి సామాజిక వర్గం పార్టీగా ముద్రేసుకుంది. అదే టైంలో తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం పార్టీగా ముద్రేసుకుంది. ఇలాంటి టైంలో పార్టీగా ఒక బలమైన ముద్ర ఉండడంతో భారతీయ జనతా పార్టీ కాపు సామాజిక వర్గ నేతని ఎప్పుడైతే తెర మీదకు తీసుకొచ్చారో అది ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో అని అనుకున్నారు. పార్టీ బలపడుద్దేమో కన్నా లక్ష్మీనారాయణ పెడితేనని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ బీజేపీ అధిష్టానం నియమించినట్లు ఆ ఉద్దేశంతోనే బీజేపీ అధిష్టానం నియమించినా సరే అది వర్కౌట్ అవ్వలేదు అనేది, పెద్దగా మైలేజ్ ఏం రాలేదు కన్నా లక్ష్మీనారాయణ వల్ల అనేది ఇప్పుడు ఆలోచించుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడిగా గుర్తించి ఆయనకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉంది. ఆ దిశగానే ఆల్రెడీ చర్చలు కూడా నడిపింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. అయితే ఇక్కడ ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందే నేతే అయినా సరే ఒక స్టార్డమ్ ఉంది. ఈ అది ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో అనేది ప్రధానంగా అక్కడ వినిపిస్తున్న మాట. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా ఆయన ఫుల్ టైం పాలిటిక్స్లో ఉండట్లేదు కాబట్టి ఇదంతా నా వల్ల కాదు, నేను పార్టీని నడిపే టైం నా దగ్గర లేదు, నేను నడపలేను, దయచేసి ఈ పదవిని నేను స్వీకరించలేను అని చెప్పి ఈయన వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఆఫర్ని పవన్ కళ్యాణ్ గారు తిరస్కరించారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే అసలు నాకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే ఆలోచన లేదు, నాకు సినిమాలు ఎంత ఇంపార్టెంటో రాజకీయాలు కూడా అంత ఇంపార్టెంటు, సో రెండింటికి సరైన న్యాయం చేస్తాను కానీ ఫుల్ ఫోకస్ ఒకదాని మీదే పెట్టలేను, అందుకని ఇది నేను చేయలేను, నా వల్ల కాదు, నన్ను క్షమించండి అని చెప్పి తిరస్కరించారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త. మరి ఎంత ఇది ఎంతవరకు వాస్తవం అనేది అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు, కానీ బీజేపీ ఇచ్చిన ఆఫర్ని అయితే తిప్పి తిరస్కరించారు అనేది మాత్రం వైరల్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.